నాగేశ్వర్ లైవ్ షో. ముందుగా కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కట్టడికి కొత్త మందు వచ్చిందా? జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారా? ఈ వార్తే ఊరట కలిగిస్తోంది ప్రపంచ జనాభాకి. ఇక దీంతో పాటు నిన్న ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆంతర్యం ఏంటి? అదేవిధంగా మోడీ ఉపన్యాసం దేశానికి ఒక దశ దిశా నిర్దేశం ఇచ్చినట్లేనా? దేశంలో మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందా? ఈ అంశాల మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మనం మాట్లాడబోతున్నాం. ముందుగా కరోనా వైరస్ ఉధృతికి కళ్ళెం వేసేందుకు యాంటీ వైరల్ ఔషధాన్ని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. కోవిడ్ బాధితుడి నుండి 24 గంటల్లోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. అదే మోల్ను పిరావిర్ అనే యాంటీ వైరల్ మెడిసిన్ జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ మెడిసిన్ను ఆవిష్కారం చేశారు. మోల్నుపిరావిర్ అనే ఈ యాంటీ వైరల్ ఔషధాన్ని తొలత ఇన్ఫ్లుయెంజా వైరస్ల అభివృద్ధి కోసం అభివృద్ధి చేయడం జరిగింది. శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫెక్షన్ కలిగించే ఆర్ఎన్ఏ వైరస్లపై మోల్నుపిరావిర్ సమర్థవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు జార్జియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రుజువు చేశారు. దీనికి సంబంధించి సార్ నాగేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు, ఇప్పటికే ఇటు ఒకవైపు ఏమో వ్యాక్సిన్స్ దొరకట్లేదు, మరోవైపు ఏమో అసలు ఆ రెమిడిసివర్ ఇంజెక్షన్కి సంబంధించి గోలగోల అవుతూ ఉంది, సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మెడిసిన్ అనేది 24 గంటల్లోనే కట్టడి చేస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు సార్. ఏంటి దీనికి సంబంధించి? అంటే ఈ ఖచ్చితంగా మీరు అన్నట్లు ఈ పరిశోధన కాస్తంత ఊరటనిస్తోంది. ఇది జార్జియా స్టేట్ యూనివర్సిటీ వారు ఈ మోన్లుపిరావిర్ అనే డ్రగ్ మీకు ఈ కరోనా రోగులపై కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని వారు జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. వాళ్ళే కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అలాగే యూకేకు చెందిన మరో యూనివర్సిటీ వారు కూడా జరిపిన పరిశోధనలో కూడా ఎలుకలపై వాళ్ళ పరిశోధన జరిపారు. వాళ్ళ పరిశోధనలో కూడా ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది అని తేలింది. ఇది ఏదో మనకు వాట్సాప్లో వచ్చేటువంటి వార్త కాదు. నేను కూడా మొదలు వాట్సాప్లో వచ్చినప్పుడు నమ్మలేదు, ఇలాంటి వార్తలు చాలా రోజు కూడా పుట్టుకొస్తున్నాయి కదా అని. కానీ నేచర్ మైక్రోబయాలజీ అనే పరిశోధన జర్నల్లో ఇది వచ్చింది, అందువల్ల నేచర్లో వచ్చింది కనుక దీనికి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది. సో ఈ మోన్లుపిరావిర్కు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటివరకు ఈ ఫేజ్ 2 ఫేజ్ 3 ట్రయల్స్లో ఉంది. అంటే ఇప్పటికిప్పుడే ఔషధం వచ్చేసింది, రేపు మార్నింగ్ వేసుకుంటామని అనుకోకూడదు. సో ఈ ఔషధము 2వ దశ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. ఆ తర్వాత ఇది మార్కెట్లోకి రావడానికి డెఫినెట్గా ఇంకా కొన్ని నెలలు పడుతుంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మనము ఓరల్ డ్రగ్, అంటే మనము ట్యాబ్లెట్ల రూపంలో ఉండేటువంటి డ్రగ్. ఇప్పుడు మీకు రెమ్డెసివిర్కు ఉండేటువంటి సవాలు ఏంటంటే అది ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. సో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి కనుక ఖచ్చితంగా నువ్వు హాస్పిటల్ సిట్టింగ్లోనే ఉండాలి. సో ఇది ఈ డ్రగ్ ఓరల్గా కూడా తీసుకోవటానికి స్కోప్ ఉంటుంది మీకు. సో ఇది మందు రూపంలో కూడా తీసుకోవటానికి స్కోప్ ఉంటుంది. తర్వాత దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మీకు రెమ్డెసివిర్ కూడా అది దివ్య ఔషధమేమి కాదు. ఇప్పుడు చాలా సివియర్గా ఉన్న పేషెంట్స్లో దివ్య రెమ్డెసివిర్ ఏం పనిచేయదు, పూర్తిగా సింప్టమ్స్ లేని రోగుల్లో రెమ్డెసివిర్ ఏం పనిచేయదు. రెమ్డెసివిర్ మరణాలని తగ్గించదు. రెమ్డెసివిర్ ఏంటంటే మైల్డ్ టు మోడరేట్ ఉన్న పేషెంట్స్లో హాస్పిటల్ స్టే, అంటే వాళ్ళు త్వరగా కోలుకొని ఇంటికి పోవడానికి మాత్రమే ఉపయోగపడే డ్రగ్. సో అందువల్ల రెమ్డెసివిర్ కూడా పూర్తిగా ఔషధం కాదు. సో ఇలా ఇప్పటివరకు ప్రయత్నిస్తున్న రకరకాల డ్రగ్స్ ఏవి కూడా కరోనాకు మ్యాజిక్ బుల్లెట్ అయితే కాదు, అంటే పరిష్కారంగా ఉండే ఔషధం కాదు. సో ఉన్నంతలో ఇది కొంత ఆశ కలిగించేది. అందుకే దీన్ని గేమ్ చేంజర్ డ్రగ్ అని జార్జియా స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు వ్యాఖ్యానించారు. వాళ్ళు అనేది ఏంటంటే ఈ మోన్లుపిరావిర్ 24 గంటల్లో కరోనాను గణనీయంగా వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తోంది. అంటే వైరస్ సోకిన వారిలో ఇది 24 అవర్స్లోనే మంచి రిజల్ట్ చూపుతోంది, ఇన్ఫెక్షన్ తగ్గిస్తోంది. ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాదు, ఇన్ఫెక్షన్ తీవ్రంగా అవటానికి మళ్ళీ ముదరటాన్ని కూడా నివారిస్తుంది. ఇది రెండవది. మూడోది, వారు ఇతరులకు ఇన్ఫెక్ట్ చేయడానికి కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఇది చాలా పాజిటివ్ అంశం. అంటే ఒకరికి కరోనా వచ్చినా ఈ డ్రగ్ కనుక మోన్లుపిరావిర్ వేసుకుంటే ఇది ఇతరులకు వారు ఇన్ఫెక్ట్ చేయడం తగ్గుతుంది. దానివల్ల ఈ లోకల్ అవుట్ బ్రేక్స్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్తో ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే
ఇన్ఫెక్టివిటీ చాలా ఎక్కువ, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంటే గతంలో ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్, ఒక వ్యక్తి ఎంతమందికి ఇన్ఫెక్ట్ చేస్తాడు అనేది కనుక గమనిస్తే ఈ సెకండ్ వేవ్ లో చాలా ఎక్కువ. అందుకే మనకు కుటుంబాలకు కరోనా వస్తుంది, ఒక ఒక మీటింగ్ హాజరైతే అందరికీ కరోనా వస్తుంది. అందువల్ల ఈ ఈ డ్రగ్ ఇన్ఫెక్టివిటీని కూడా తగ్గిస్తుంది, అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి అంటించే స్వభావాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల కూడా ఇది లోకల్ అవుట్ బ్రేక్స్ నివారించడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. విల్ లెట్ అస్ హోప్ ఇప్పుడు రెండో దశ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో మాత్రమే ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ అంటే సామాన్య ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో, అంటే డాక్టర్ల పర్యవేక్షణలో కొద్ది మంది వాలంటీర్ల పైన ముందు ప్రయోగించి చూస్తారు. అంటే పరిశోధన మొదలు జంతువుల పైన ప్రయోగించాక కొంతమంది హ్యూమన్ వాలంటీర్లు మనుషులు ముందుకొస్తే స్వచ్ఛందంగా వాళ్ళపైన ఈ డ్రగ్ ఎలా ప్రభావం చూపుతుంది అని పరీక్ష చేస్తారు. సో ఆ పరీక్ష చేసినాక మీకు ఇది బయట ప్రపంచ మొత్తం జనరల్ పాపులేషన్ లో ఇవ్వడానికి రిలీజ్ చేస్తారు. సో డెఫినెట్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే చాలా ప్రామిసింగ్ రిజల్ట్ లాగా కనబడుతోంది. నాగేశ్వర్ గారు, అంటే ఒకవేళ ఇది పూర్తిగా గనక సక్సెస్ అయిపోయి అన్ని ఫేజెస్ కూడా ట్రయల్స్ పూర్తయ్యి హ్యూమన్ మీద కూడా సక్సెస్ అయితే అప్పుడు కరోనా ఒక జలుబు లేదా జ్వరం లాగా, అంటే ఒక చిన్న జబ్బు లాగా మారే అవకాశం కనిపిస్తుందా? అంటే అంత ఆశించవచ్చు. డెఫినెట్గా ఇది ఎన్నటికైనా అదే జరగాలి. ఇప్పుడు ఈ వైరస్లు ఏది కూడా మనకు మహమ్మారిలో శాశ్వతంగా ఉండవు. అది మనను బాధించి బాధించి ఇప్పుడు సెకండ్ వేవ్ కి క్లోజ్ అవుతుందని నేను చెప్పను. మల్టిపుల్ వేవ్స్ లో రావచ్చు, థర్డ్ ఫోర్త్ వేవ్స్ కూడా రావచ్చు. బట్ చివరికైతే వైరస్ ఈ మ్యుటేట్ అవుతూ అవుతూ ఇక ఫైనల్ గా బలహీన పడాల్సింది, ఇంకో మార్గం లేదు. సో అందువల్ల ఈ లోపల ఈ డ్రగ్ కూడా వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా కంట్రోల్ అవుతుంది. డ్రగ్గే కాదు, మీకు ఇప్పుడు వ్యాక్సినేషన్ అందు చాలా మందికి ఇస్తున్నాము. సో రేపు ఈ ఎక్కువ మందికి ఆల్రెడీ సోకుతోంది, హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఇవాళ కాకపోయినా కొన్ని రోజులకైనా హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, అంటే దేశ జనాభాలో ఒక గణనీయమైన భాగానికి వైరస్ సోకడం వల్లనో లేదా వ్యాక్సిన్ ఇవ్వడం వల్లనో ఏదో రూపంలో యాంటీబాడీస్ తయారై ఉన్నప్పుడు ఇక వైరస్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తెలియని పరిస్థితి వచ్చి వీక్ దెబ్బ ఆగిపోతుంది, వ్యాప్తి ఆగిపోతుంది, దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. సో ఇప్పుడు ఒక ఈ మోనోపిరావిర్ డ్రగ్ వల్లే కాదు మనకు వ్యాక్సిన్ నడుస్తోంది. అయితే వ్యాక్సిన్ లో ఉన్న సమస్య ఏంటంటే అది ఇచ్చిన వెంటనే ప్రభావం చూపదు, అది మనకు కొన్ని రోజులు పడుతుంది వ్యాక్సిన్ ప్రభావం. సెకండ్ డోస్ కూడా పడ్డాక శాస్త్రవేత్తలు చెప్పే సెకండ్ డోస్ కూడా పడ్డాక కొన్ని రోజులు పడుతుంది. అందుకే మీరు గమనించండి, ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి కూడా చాలా మందికి కరోనా వస్తుంది. తర్వాత వ్యాక్సిన్ 100% కరోనా నుంచి ప్రొటెక్షన్ ఇవ్వదు, అది తీవ్రతను మాత్రమే తగ్గిస్తుంది. అంటే హాస్పిటల్ ముదరకుండా ఉపయోగపడుతుంది తప్ప కంప్లీట్ గా ప్రొటెక్షన్ ఉండదు. అందువల్ల వైరస్ రాకుండా ఆపగలిగే పరిస్థితి ఇవాళ లేదు. అది వ్యాక్సిన్ వేసుకున్నా కూడా, టీకాలు వేసుకున్నా కూడా వ్యాక్సిన్ రాదని ఎక్కడా చెప్పలేము. ఒక్కసారి కరోనా సోకినాక మళ్ళీ సోకదని కూడా చెప్పలేము రీఇన్ఫెక్షన్. ఈ రెండు డైమెన్షన్లు చూసినప్పుడు డ్రగ్ చాలా కీలకమవుతుంది. ఎందుకంటే పోనీ వ్యాక్సిన్ వేసుకున్నాం ఇక రాదు, దేశ ప్రజలందరికీ టీకాలు ఇచ్చినాం క్లోజ్ అయిపోయింది, ఇది మశూచి లాగా అనలేం కదా. సో అందువల్ల ఇప్పటికీ వ్యాక్సినేషన్ 100% ప్రొటెక్షన్ కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వచ్చినా ఈ డ్రగ్ అనేది మన బ్యాటిల్ అగెన్స్ట్ కోవిడ్, కోవిడ్ పై మన పోరాటంలో ఒక అద్భుతమైన అవకాశంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికీ ఇది ఫేజ్ 2 ఫేజ్ 3 ట్రయల్స్ లో ఉంది. పూర్తి స్థాయిలో దీని ఎఫికసీ, దీని సేఫ్టీ, డ్రగ్ లో ఉండాల్సింది ఏంటంటే ఒకటి ఎఫికసీ, రెండు సేఫ్టీ. అంటే అది సమర్థవంతంగా పనిచేయాలి, దాంతో ఏ రకమైన అడ్వర్స్ ఈవెంట్స్ ఉండకూడదు, అంటే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. మూడోది అఫ్కోర్స్ ఎఫోర్డబిలిటీ, అంటే ప్రజలకు అది అందుబాటులో ఉండే ధరలకు ఉండాలి. సో ఈ మూడు ఉన్నప్పుడు ఆ డ్రగ్ అనేది మనకు గేమ్ చేంజర్ అవుతుంది. లెట్ అస్ హోప్ ఇది డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతున్న కృషికి ఒక తోడ్పడి కరోనా పై మన విజయానికి ఇది కారణమవుతుంది. ఎన్నడో ఒక రోజు కరోనా సాధారణ వైరస్ లాగా, సాధారణ ఫ్లూ లాగా మారిపోతుందని ఆశించుతాం. నాగేశ్వర్ గారు, మీరు అంటే అందరికి అందుబాటులో ఉండాలి అఫోర్డబిలిటీ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక డౌట్ వస్తుంది అందరికి కూడా,
ముఖ్యంగా వ్యాక్సిన్ని మే 1 నుంచి కూడా ఓపెన్ మార్కెట్లోకి తీసుకొస్తాము అని చెప్పి ప్రకటించారు. అంటే అందరికీ అందుబాటులోకి, అంటే ఇప్పటివరకు కూడా దాని మీద కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే వ్యాక్సిన్ వస్తూ ఉంది. ఒకవేళ ఓపెన్ మార్కెట్లోకి వస్తే సామాన్యుడు కొనుక్కునే పరిస్థితిలో వ్యాక్సిన్ ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సిన్ విధానంలో చాలా గందరగోళం అయితే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు 18 ఇయర్స్ అబౌ ఉన్న వారందరికీ మే 1 నుంచి టీకాలు ఇస్తామని ప్రకటించారు. కానీ రోజుకు ఎంత డిమాండ్ ఉంటుంది టీకాలకు? రోజుకు ఆ డిమాండ్ తగ్గట్టు ప్రొడక్షన్ సప్లై ఉందా? దీనిపైన క్లారిటీ లేదు. ఇప్పుడు 45 ఇయర్స్ అండ్ అబౌ ఉన్నవారికి మాత్రమే ఇస్తుంటేనే టీకాల కొరత ఎక్కడికక్కడ రిపోర్ట్ అవుతుంది. అందరికీ టీకాలు ఇవ్వడం అనేదాన్ని ఆహ్వానించాలి. విధానం కరెక్ట్, ఈ విధానం అమలు చేయాలని కూడా మనం అడిగాం కూడా. సార్వత్రికంగా అందరికీ టీకాలు ఇవ్వాలి అనే విధానం 100% ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్. ఇది దేశంలో చాలా, ప్రపంచంలో చాలా దేశాలు ఈ పని చేస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాలు 16 ఏళ్లకే ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, ఎగ్జామినేషన్స్ రాస్తారని. నాకు తెలిసినంత వరకు ఇండోనేషియాలో కూడా 16 ఏళ్లకే ఇస్తున్నట్టున్నారు. ఇట్లా కొన్ని దేశాల్లో 16 ఏళ్లకే ఇస్తున్నారు. సో మన దగ్గర 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళకైనా ఇవ్వాలి, అందులో అనుమానం లేదు. కానీ ఇచ్చేటప్పుడు ప్రొడక్షన్ ఏంటి? ఎప్పుడు కూడా ఆ డిమాండ్కి తగ్గ సప్లై లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే కొరత మొదలవుతుంది, అలాగే బ్లాక్ మార్కెట్ మొదలవుతుంది. ఎందుకంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదు, ప్రైవేట్ సెక్టార్లోకి నువ్వు మార్కెట్లోకి వదులుతున్నావు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లు కూడా నేరుగా వ్యాక్సిన్ కంపెనీలతో నెగోషియేట్ చేసుకొని కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వ్యాక్సిన్ కంపెనీలు ధరలు పెంచి అడ్డగోలుగా ధర కమ్మచ్చు, అలాగే హాస్పిటళ్ళు కూడా కృత్రిమ కొరతను సృష్టించి ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని వ్యాపారంగా మార్కెట్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా మార్కెట్లో ఆ ఫియర్ అనేది రేట్ పెంచుతుంది. సో అందువల్ల ఇప్పటికే మనం గమనిస్తున్నాం చూడండి, నిజంగా చెప్పాలంటే రెమ్డెసివిర్ కొరత లేదంటున్నారు, కానీ కొరత కనబడుతుంది మనకు. అంటే ఎక్కువ మంది అవసరం లేకపోయినా కొనిపెట్టుకోవడం కావచ్చు, కృత్రిమ కొరత సృష్టించవచ్చు, కృత్రిమ డిమాండ్ కూడా క్రియేట్ కావచ్చు. సో ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆ పరిస్థితి వ్యాక్సిన్లోకి రాకుండా ఉండాలి. ఇక రెండవది, ఇప్పటివరకు తెలియదు, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, 18 ఇయర్స్ అండ్ అబోవ్ వారికి ఫ్రీ కాదు. అంటే అర్థం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 45 ఏళ్ల పైన వాళ్ళకే ఇస్తారా? 45 ఏళ్ల లోపు వాళ్ళు తీసుకోవాలనుకుంటే వారు డబ్బులు కట్టే తీసుకోవాలా? ప్రపంచంలో అత్యధిక దేశాలు ఫ్రీగా ఇస్తున్నాయి, ఇంక్లూడింగ్ క్యాపిటలిస్ట్ కంట్రీ అమెరికా. అమెరికాకు కూడా వ్యాక్సిన్ ఫ్రీ. కానీ మన దేశంలో బడ్జెట్లో వ్యాక్సిన్లకు 35 వేల కోట్లు కేటాయించామంటున్నారు. ఈ 35 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించినప్పుడు మరి 70 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వచ్చు. మరి ఎందుకు మరి ఫ్రీగా ఇవ్వడం లేదు 18 ఇయర్స్లో పై వాళ్ళందరికీ? ఈ ప్రశ్న కూడా ఆన్సర్ లేదు. ఇది రెండవది. మూడోది ఏమవుతుంది అంటే ఓపెన్ మార్కెట్ అయినప్పుడు మరి 3 రకాల వ్యాక్సిన్లకు 3 రకాల రేట్లు ఉంటాయా? మన దేశంలో ఒక యాటిట్యూడ్ ఏంటంటే ఏది రేట్ ఎక్కువ ఉంటే అది క్వాలిటీ అనుకుంటాం. సో అప్పుడు ఏ వ్యాక్సిన్ కరెక్ట్ అయింది, ఇది ప్రజలకు తెలియదు కదా. ఇక నాలుగవది ఏంటంటే రాష్ట్రాలకు కూడా మీరు నేరుగా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనుక్కోవచ్చు అన్నారు, మంచిదే, డీసెంట్రలైజ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ధనిక రాష్ట్రాలు కొనుక్కోగలుగుతాయి, ధనిక రాష్ట్రాలు మొత్తం డబ్బులు పెట్టేసి కొనగలుగుతాయి. లేదు, జనాకర్షణ పథకాలు బాగా అమలవుతున్న రాష్ట్రాలు ప్రజలకు వ్యాక్సిన్లు కొని ఇవ్వగలుగుతాయి. కానీ మరి సామాన్యుల సంగతి, ఇప్పుడు మిజోరాం రాష్ట్రం ఉంది, మణిపూర్ రాష్ట్రం ఉంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది, అంత డబ్బున్న రాష్ట్రాలు కావు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంటే మనము అవసరమైతే రేషన్ కార్డుల మీద కూడా వ్యాక్సిన్లు ఇచ్చేస్తాం. సో కానీ అక్కడ పరిస్థితి, మరి ఆ రాష్ట్రాలు ఏం కావాలి అంటే రాష్ట్రాలు నేరుగా కొనుక్కోవాలి అన్నప్పుడు డబ్బును ఆర్థిక పరిపుష్టి ఉన్న రాష్ట్రాలు కొనుక్కుంటాయి, ఆర్థిక పరిపుష్టి లేని రాష్ట్రాలు కొనుక్కోవు కదా. ఇది అసమానతలకు దారితీయదా వ్యాక్సిన్ అందుబాటులో? ఈ గందరగోళం ఎందుకు? ఇప్పుడు అమెరికాలో లాంటి దేశంలోనే ప్రభుత్వము అందరికీ ఉచితంగా ఇస్తుంది. ఒక 1 ఇయర్ క్రితం పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చింది, ఇచ్చి వ్యాక్సిన్ మొత్తం కొనుగోళ్లు ఒప్పందాలు చేసుకొని కనుక్కోకముందే కొనుగొని అందరికి ఇస్తుంది.
ఆ పని కేంద్ర ప్రభుత్వం చేస్తే ఏమయ్యేది? ఇవాళ వ్యాక్సిన్ ఎంత? 2 డోసులు కలిపితే 500, అంటే దేశ ప్రజలందరికీ వేసినా కూడా 70,000 కోట్లు. 70,000 కోట్లు అంటే ఎంత? ఇది 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రాయితీలు 145,000 కోట్లు. అంటే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రాయితీలోకి వెళ్ళి మీరు సగం ఆపినా కూడా దేశ ప్రజలందరికీ టీకాలు ఇవ్వచ్చు. ఒక 100 మంది కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడానికి కేంద్రానికి డబ్బులు ఉంటాయి, 135 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా టీకాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవా? ఇక పోనీయండి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత? 35,00,000 కోట్లు. ఇందులో 70,000 కోట్లు ఎంత? 2%. 2% ఆఫ్ ద బడ్జెట్ కూడా కేటాయించలేరా మీరు టీకాలకు? ఇంత పాండమిక్ టైంలో ఎందుకు ఈ గందరగోళం? మీరు కొనుక్కోండి, వాళ్ళు కొనుక్కోండి, వీళ్ళు కొనుక్కోండి అనేది. ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వలేవా? ఒక 2% బడ్జెట్ ఇన్ని రకాల స్పెషలైజ్ కదా ప్రజల పైన, ఇన్ని రకాలుగా పెట్రోల్